అన్లాక్ ప్రక్రియలో భాగంగా విద్యా సంస్థలను ప్రారంభించడంపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవచ్చని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ రెండు నుంచి తొమ్మిది పది తరగతుల ప్రారంభించింది కరోనా కేసులు ఇంకా వేల సంఖ్యలోనే నమోదవుతున్న తరుణంలో స్కూళ్లను తెరవడంపై అంద తొందరెందుకు అన్న ప్రశ్న ప్రతిపక్షాల నుంచి వస్తోంది మీడియా మరో అడుగు ముందుకేసి అప్పుడే టీచర్లలో కరోనా బయటపడింది అంటూ గణాంకాలని ప్రచురిస్తోంది కానీ టీచర్లలో బయటపడిన కరోనా స్కూళ్ళు తెరవడం వల్ల వచ్చింది కాదు స్కూళ్లకు హాజరయ్యే టీచర్లకు కరోనా పరీక్షలు తప్పనిసరి చేయడంతో అప్పటికే వారిలో ఉన్న కరోనా వైరస్ ఇప్పుడు బయటపడింది స్కూళ్లు తెరవడంపై తొందర ఎందుకు అన్న ప్రశ్నకు ప్రభుత్వం నుంచి వస్తున్న సమాధానం విద్యా సంవత్సరం వృధా కాకూడదు అన్నది ఒకటి కాగా ఉన్నత కుటుంబాలకు చెందిన వారు ఆన్లైన్ ద్వారా విద్యను కొనసాగించుకునేందుకు అవకాశం ఉంటుందో అని సామాన్యులు పేద పిల్లలకు మాత్రం ఆ అవకాశం ఉండడం లేదు అన్నది ప్రభుత్వ వర్గాలు చెబుతున్నమాట ల్యాప్టాప్లు మొబైల్ ఫోన్లు సరైన ఇంటర్నెట్ సౌకర్యం లేక పిల్లలు పూర్తిగా విద్యకు దూరం అవుతున్న పరిస్థితులు ఉన్నాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి విద్యారంగం పూర్తిగా స్తంభించిపోవడం వల్ల ప్రైవేట్ విద్యారంగంపై ఆధారపడిన లక్షలాది మంది ఉద్యోగుల పరిస్థితి కూడా జీతాలు అందగా అగమగోచరంగా ఉంది ఇది కూడా తిరిగి స్కూళ్లను తెరవడానికి ఒక కారణంగా భావిస్తున్నారు ప్రభుత్వ ఉద్దేశం మంచిదైనా కరోనా విషయంలో ప్రయోగాలు చేయడం చెలగాటమే అవుతుంది కరోనా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని విద్యా నడుపుతామని ప్రభుత్వం చెబుతున్నా అది అంత సులువైన వ్యవహారం అయి ఉంటే ఈ పాటికి ఇతర రాష్ట్రాలు కూడా ఆ దిశగా ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నాయి అన్న ప్రశ్న కూడా వస్తోంది డిసెంబర్ పద్నాలుగు నుంచి ప్రైమరీ స్కూళ్ళను కూడా తెరుస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు కరోనా వల్ల చిన్నపిల్లలకు రిస్క్ తక్కువే అని నివేదికలు చెబుతున్నాయి కానీ వైరస్ పిల్లల ద్వారా వారి కుటుంబ సభ్యులకు సోకితే పరిస్థితి ఏంటి అన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న తల్లిదండ్రుల ఇష్ట ప్రకారమే స్కూళ్లకు పిల్లలను పంపవచ్చని ప్రభుత్వం ఆప్షన్ ఇస్తున్నా ఒక్కసారి స్కూల్ను తెరిచిన తర్వాత ఇతరుల పిల్లలు స్కూళ్లకు వెళ్తుంటే తమ పిల్లలను ఎక్కువ రోజులు ఇంటి వద్ద ఉంచుకుంటే ఆ తల్లిదండ్రులు ఒత్తిడికి లోనవుతారు వారం అటు ఇటు అయినా ఇష్టంగానైనా పిల్లలను స్కూళ్లకు పంపక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది ప్రాణాలు ముఖ్యమా ఏడాది చదువు ముఖ్యమా అంటే ప్రభుత్వం ఏడాది చదువు వైపే మొగ్గు చూపడం తెంపరితనంగా అనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు జగన్మోహన్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి కావడం వల్ల కూడా ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై చర్చ మరింత ఎక్కువగా జరగడానికి కారణమవుతోంది సీనియర్ ముఖ్యమంత్రులే సంయమనం పాటిస్తుంటే ఏపీ ప్రభుత్వానికి ఎందుకు ఇంత దూకుడు అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది కరోనా విషయంలో ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వ అంచనాలు తప్పలేదన్న నమ్మకం కాస్త అతి విశ్వాసంగా మారి స్కూళ్లను తెరవడంలోనూ దేశానికి దారి చూపాలన్న అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారా అన్న భావన కూడా కలుగుతోంది ఇప్పుడు ఏకంగా డిసెంబర్ పద్నాలుగున ప్రైమరీ స్కూళ్లను కూడా తెరిస్తే కరోనాపై అవగాహన లేని చిన్న పిల్లలతో ఆటలాడటమే అవుతుంది చైనాలో ఒక్కరి వద్ద మొదలై ఇప్పుడు కోట్లాది మందిని అల్లాడిస్తున్న కరోనా ఇప్పుడు మరింత విస్తరించే సమయంలో స్కూళ్లను తెరవడం నిజంగా వైరస్ తో చెలగాటమే అని చెప్పవచ్చు ప్రజలకు సరైన వివరణ ఇవ్వకుండా పిడుగుపాటు నిర్ణయాలను ప్రకటించి వాటి పర్యవసానాలను కూడా అడ్రస్ చేయకుండా పాలించే పోగడం మాత్రం ఈ ప్రభుత్వంలో అప్పుడప్పుడు కనిపిస్తోంది ఆ వైఖరి ప్రజల్లో అనవసర ఆందోళనకు కారణమవుతోంది నోరెత్తి వివరణ ఇచ్చే సరైన ఓపిక కూడా లేని యంత్రాంగాన్ని వెంటేసుకుని పాఠశాలలను తెరిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇకపై ఎక్కడ టీచర్లకు పిల్లలకు వైరస్ బయటపడినా అది జగన్ ప్రభుత్వం నిర్ణయం వల్లే జరిగింది అంటూ మీడియా చేసే దాడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది